ब्यूटिफुल पीपल थैंक यू सो मच फर् कमिंग बैक ఈరోజు నేను ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తున్నా. సో నా ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళినప్పుడు దేవుడిని ఒకటే అనుకున్నా అనమాట, త్వరగా గ్రాడ్యుయేషన్ అయిపోవాలి, ఈ చదువు టెన్షన్స్ అన్నీ త్వరలో వదిలిపోవాలి అని. సో ఫస్ట్ డేనే కాలేజ్ లాస్ట్ డే తలుచుకుంటూ వెళ్ళా అనమాట. సో భయం ఏం లేదు, కాకపోతే లోపల కొన్ని ఆలోచనలు ఉన్నాయన్నమాట. అసలు నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుద్దా, నేను కంప్లీట్ చేయగలుగుతానా, క్లాస్లో అసలు ఎవరైనా మాట్లాడతారా అని కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ టైం యుఎస్ రైల్వే స్టేషన్కి వచ్చాను. ఇక్కడ స్పేస్ ఎక్కువ, పాపులేషన్ తక్కువ అని రైల్వే స్టేషన్ని చూస్తే బాగా అర్థమవుతుంది. కాలేజ్కి వెళ్ళడానికి 2 ట్రైన్స్ మారాలన్నమాట, ఆల్మోస్ట్ 50 మినిట్స్ పడుతుంది. ఫస్ట్ ట్రైన్కి $7, నెక్స్ట్ ట్రైన్కి $3, వెళ్ళడానికి $10, రావడానికి $10 అనమాట. అంటే వెళ్ళడానికి 800, రావడానికి 800, సో $20 ఖర్చు అవుతుంది అనమాట ఒకరోజు కాలేజ్కి వెళ్ళాలంటే. సో అంటే రోజుకి 1600 రూపాయలు అవుతుందన్నమాట కాలేజ్కి వెళ్ళి రావడానికి. సో దారిలో ఇలా కనిపించాయన్నమాట అందమైన ఇల్లులు, బాగున్నాయి కదా. సో ఇక్కడే మనం నెక్స్ట్ ట్రైన్ ఎక్కాలి. నా ముందు ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఎంజాయిటీ అని అంట. సో మన పని వీళ్ళని ఫాలో అయిపోవడమే. సో మన తెలుగు వాళ్ళే అనమాట. అసలు అమెరికన్స్ అంత ఫాస్ట్గా ఎందుకు నడుస్తారో అర్థమవుద్దు నాకు. ప్రతిరోజు ఏదో కొంపలు మునుగుతున్నట్టే నడుస్తారు, అదేంటో మరి నాకైతే అర్థం కాదు. ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తున్నా, అసలు ఎలా ఉంటుందో కదా కాలేజ్, జస్ట్ గూగుల్ ఫొటోస్లో చూసా అంతే ఇప్పటి వరకు. ఏయ్ మన కాలేజ్ వచ్చేసింది, సడన్గా చూసి షాక్ అయ్యా అనమాట ఎన్జిఐటీ నేమ్ చూసి. ఇంతకీ రైల్వే స్టేషన్లో అలా మెట్లు ఎక్కితే పైనే కాలేజ్ ఉంది. ఇది ఫస్ట్ టైం అనమాట కాలేజ్ నేమ్ చూడడం, ఎన్జిఐటీ. మన కాలేజ్ వచ్చేసింది, ఏ ఇంకో బిల్డింగ్. వీళ్ళు అమెరికాలో ఉండి ఉండి అమెరికా వాళ్ళలాగా ఫాస్ట్గా నడవడం అలవాటు అయిపోయింది అనుకుంటా. వాళ్ళు నడుస్తున్నారు, నేను వాళ్ళ వెనక పరిగెడుతున్నాను, అయినా వాళ్ళని అందుకోలేకపోతున్నాను అనమాట. టీచర్ ఏం కొట్టర్రా బాబు, స్లోగా నడండిరా, పరిగెట్టలేకపోతున్నా అసలు. అమ్మయ్యా రన్నింగ్ రేస్ అయిపోయింది. వాళ్ళ క్లాస్ వేరే బిల్డింగ్ అనమాట, నాది వేరే బిల్డింగ్. సో స్లోగా హ్యాపీగా నడుచుకుని వెళ్ళచ్చు ఇప్పుడు. నాకు అదేంటో స్లోగా అడుగులు అడుగు వేసుకుంటూ నడవడం ఇష్టం. వీళ్ళని నిజంగా ఫాలో అవ్వడానికి చాలా కష్టపడ్డాను. మన క్లాస్ ఈ బిల్డింగ్లో అనమాట, ఇలా వెళ్ళాలి. వచ్చేసాం మన ఫస్ట్ క్లాస్కి. అమెరికన్ ప్రొఫెసర్ క్లాస్లో వెనక్కి ఒకసారి చూసి అనుకున్నా అనమాట, ఇండియన్ స్టూడెంట్స్ ఒక 5 మెంబర్స్ ఉన్నారేమో అని. కానీ క్లాస్ లాస్ట్లో తెలిసింది 5 గురు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఇండియన్సే అని. సో ఎన్జిఐటీ అంతా మన వాళ్ళే అనమాట. సో ఇంట్రడక్షన్ రాయమన్నారు, సో ఇది రాసా అనమాట. ఏమని అంటే, నేను నెక్స్ట్ సెమిస్టర్ గ్రాడ్యుయేట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాను అండ్ త్వరగా నా గ్రాడ్యుయేషన్లో మా అమ్మని నాన్నని చూసేయాలి. ఇంకా నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, కానీ మా పేరెంట్స్ని ఒప్పించడం చాలా కష్టం. జస్ట్ కిడింగ్. సో ఇంకా నేను, మనం ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి ప్రతిరోజుని మన చివరి రోజు అనుకుని బతకాలి అన్నదాన్ని బాగా నమ్ముతాను అని రాశానమాట. ఇంకొకరు ఏం చేశారంటే, ఇద్దరు సేమ్ ఇంట్రడక్షన్ కాపీ కొట్టి రాశారు. సో సార్ అంటున్నారనమాట, ఇంట్రడక్షన్ కాపీ చేయడం ఓకే కానీ అసైన్మెంట్ కాపీ కొడితే అయిపోతారని నవ్వుతూ అంటున్నారనమాట. మంచి ప్రొఫెసర్. క్లాస్ అయినంతసేపు వణుకుతూనే ఉన్నాను నేను, గూస్ బంప్స్ వచ్చేసాయి చలికి. సో రీసెంట్గా మీరు ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళారా అని ప్రొఫెసర్ అడిగితే దానికి మన ఇండియా అమ్మాయి చెప్పిందనమాట, నేను రీసెంట్గా మా ఊర్లో పెళ్ళికి వెళ్ళాను, 3000 మంది గెస్ట్లు వచ్చారు అని చెప్పింది. ప్రొఫెసర్ షాక్ అయ్యి అంటున్నారనమాట, అసలు నాకు అంత జనం నా లైఫ్లోనే తెలీదు అని చెప్తున్నారనమాట. మా బీటెక్ మొత్తం పీపీటీలే అనమాట, ఇక్కడ కూడా పీపీటీయేనా అనుకున్నా. ఈ క్లాస్ పేరు నాలెడ్జ్ మేనేజ్మెంట్, సో ఇంట్రడక్షన్ టు నాలెడ్జ్ మేనేజ్మెంట్ అని చెప్తున్నారు. సో ఈ క్లాస్ సారాంశం ఏంటంటే, చదవగానే అర్థమయ్యేవి కొన్ని ఉంటాయి, అలా కాకుండా కొన్ని నేర్చుకోవడం ద్వారానే వస్తాయి కదా, అంటే స్విమ్మింగ్, కుకింగ్, బైక్ రైడింగ్ అలాంటివి. సో ఇప్పుడు ఎవరైనా బైక్ ఎలా నడపాలి అని మనకి ఎవరైనా నోటితో చెప్పేస్తే మనం వెళ్ళి నడిపేయలేం కదా. అలాగే స్విమ్మింగ్ కూడా, చేతులు ఇలా అనాలి, కాళ్ళు కదపాలి అని ఎవరైనా చెప్పేస్తే మనం వెళ్ళి స్విమ్మింగ్ చేసేయలేం కదా. సో అలాంటి వాటిని టాసిట్ నాలెడ్జ్ అంటారనమాట, ఏవి అయితే ప్రాక్టీస్ ద్వారా వస్తాయో వాటిని. సో మన హోంవర్క్ ఏంటంటే,
అలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకొక రెండు రాయడం అన్నమాట. సో ఈజీ కదా, నైస్ సబ్జెక్ట్, ఇలాంటివి రాయమంటే 100 రాస్తాం అసలు. ఇంకొక వర్క్ కూడా ఇచ్చారనమాట. సో ఫస్ట్ డేనే 2 వర్క్స్ ఇచ్చారు. ఏంటంటే మనం అలా అర్థం కాని విషయాల్ని అర్థమయ్యేలా చెప్పాలి అనమాట. బొమ్మలు గీసి, లేకపోతే పీపీటీ వేసి, ప్రజెంటేషన్ ఇచ్చి, లేకపోతే ఒక వీడియో రికార్డ్ చేసి, అది అనమాట మన ప్రాజెక్ట్. ఏ క్లాస్ అయిపోయింది, నైస్ క్లాస్ అండ్ ఫన్నీ ప్రొఫెసర్. ఫస్ట్ డే క్లాస్ చాలా నచ్చింది నాకు. క్లాస్ చాలా బాగా అయింది, మంచి ప్రొఫెసర్. మా సీనియర్ చెప్పినట్టే అంత స్ట్రిక్ట్ ప్రొఫెసర్ కాదు. సో ఫస్ట్ టైం కాలేజ్ నైట్ వ్యూ చూస్తున్నా, చాలా బాగుంది అసలు. సో ఫస్ట్ క్లాస్ కదా, ఇంకెవరితో మాట్లాడలేదు. క్లాస్ అయిపోయిన వెంటనే వచ్చేసా అంతే. ప్రొఫెసర్ని గుర్తుపట్టారా? అమెరికా నైట్ అందంగా ఉంటుంది, కానీ మనకి నైట్ భయం కూడా ఎక్కువ అవుతుంది అన్నమాట. ఫస్ట్ టైం క్యాంపస్ బుక్ స్టోర్ని చూస్తున్నాం. స్టార్టింగ్ చూసిన బిల్డింగ్స్ నైట్ వ్యూ ఇవన్నీ. ముందు వెళ్తున్న అమ్మాయిని టికెట్ ఎక్కడ తీసుకోవాలి అని అడిగితే, టికెట్ అవసరం లేదు, నేను తీసుకెళ్తా పదా అందనమాట. తీరా చూస్తే అక్కడ రాసిందనమాట, టికెట్ లేకుండా ఎక్కితే $100 ఫైన్ అని, అంటే 8,000 ఫైన్ అని. నేను తీసుకుంటా అన్న, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఐ ప్రామిస్ అన్నదనమాట. ఇంకా అంతలా చెప్పినప్పుడు బాగోదు కదా అని ఇంకా టికెట్ తీసుకోలేం. చివరికి ఫస్ట్ డేనే టికెట్ తీయకుండా ట్రైన్ ఎక్కానమాట. సో ఎవరూ రాలేదన్నమాట చెక్ చేయడానికి. 200 మిగిలింది, దొరికితే 8,000 పోయావన్నమాట. నైట్ రైల్వే స్టేషన్ అనమాట. సో అన్ని చోట్ల మన తెలుగు వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. సో అనుకున్నాను అనమాట, ఈ ట్రైన్ త్వరగా వచ్చేస్తే బాగుండు, ఇంకొక త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. ట్రైన్ నుంచి నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. అమ్మయ్య ఒకదాన్ని అసలు ఎలా వస్తానా ఇంటికి అనుకున్నా. సో స్టేషన్కి వచ్చేసాం. చూసారా అసలు స్టేషన్ అంతా ఎంత ఖాళీగా ఉందో. ఇంకా భయం ఏంటంటే, ఈ ప్లాట్ఫామ్ నుంచి నెక్స్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలన్నమాట. అలా అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళడానికి చాలా భయం వేస్తుంది. ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించరన్నమాట. ఇలా అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తూ ఉంటే నిజంగా ఎటుపక్క నుంచి ఎవరు వస్తారో తెలియదు. ఈ అండర్ గ్రౌండ్స్ అస్సలు సేఫ్ కాదనమాట. చూసారా ఇందాక నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించలేదు. లైటింగ్ బాగానే పెట్టారు, కానీ ఒక 10 జనాలు కూడా ఉంటే ఇంకా బాగుండేది. నాకు జనం ఎవరు లేక ఈ లైటింగ్ దయ్యం లైటింగ్లా అనిపిస్తుంది. సో జర్నీ అంతా భయం భయం అనమాట. ఫైనల్లీ సేఫ్గా ఇంటికి వచ్చేసాం. సో అది అనమాట ఫస్ట్ డే కాలేజ్. సో నా ఫస్ట్ డే కాలేజ్ మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.